ఇప్పుడు చిన్నరాయల నుంచి మన ముందుకు వచ్చేస్తున్నాడు సద్దాం హుస్సేన్. రవేణ, ఇక హోలీ రోజు ఆడతారు హోలీ, ఈ రోజు నాకు కంటే చలి. అలా మనకు గొప్పదనం ఏంటంటే చలి ఎప్పుడైతే అంటే చలికాలంలో అవుతుంది, దానికి మనం గర్వపడాలి. అది అది వర్షాకాలంలో కూడా వర్షం ఎక్కువ పడితే చలి పెడుతుంది. అది చలి కాదు, మన భ్రమ, మన భ్రమ. అన్నా ఇప్పుడు నా కంటే చేసి చూపిస్తా. అన్న రవేనా, చలి ఇక్కడ కొంచెం తక్కువ కానీ ఊర్లలో చాలా ఎక్కువ ఉంటుంది, అది ఎట్లుంటుంది చేసి చూపిస్తా. ఊర్లలో జనాలు తెల్లారుజాము లేతనే ఊర్లలో ఎట్లుంటుంది పొద్దున లేతనే. ఇంతకాలం చలి ఉన్నదే రా, పోయినాడు ఇంత చలి లేదు, మొత్తం గడ్డి ఉన్నదే. అది గీడ కూర్చుంటా. అమ్మాయ్యా అయిపోయిందిరా, ఇడు పోతాడు. ఏ మామా యాడికి పోతాను, ఏ పొద్దుగాల పొద్దుగా లేచి లండన్ పోతాను. డబ్బు అయితే చేతిలో డబ్బా కనబడలేదు, డబ్బనా డబ్బాలకి ఇబ్బంది అయ్యాదా. ఓ చెరువు వచ్చినావా, చెరువుగా చల నీళ్ళు ఎవడన్నా పోతారా, గడ్డ కడతాయి చెరువు పోతే. ఓహో ఆకులా, చెరువు కొంటే ఆకులు మళ్ళీ డేంజర్ రా, మంచు పడతాయి సలసలగా. మరి ఎట్లా చేసినవే, పొద్దున తానని చెప్తా కదా అప్పుడు చూసుకుంటా. ఇది పోతాడరా, మధ్యలో ఊర్లలో కొంతమంది చలి మంటేసుకుంటారు, ఆడికి పోతారు. వాళ్ళు ఎవరు కూడా తెలియదు, వాళ్ళు కూర్చుంటారు రౌండ్ గా. ఇడు పోతాడు చలి మంట దగ్గర. ఓ పెద్ద మనిషి లొంగి మంచి కప్పు ఆడు కూకుంటాడు. వీళ్ళు ఎవరో తెలియదు, వీడు పెద్ద ఇంటెలిజెంట్ లేదు సార్. బా నిజంగానే ఈ సంవత్సరం చలి మస్తున్నా, పోయినేం లేదు బా నిజంగా. ఏమో ఏం బ్యాగ్ ఈ సంవత్సరం ఇట్లా ఏం చెప్తారా సీఎం, నాకు అర్థమైతే లేదు. సంబంధం రా సీఎం లోకి ఏం సంబంధమే, వాళ్ళ తిప్పలు వాళ్ళు పడతారు, శీతాకాల సమావేశంలో బిజీ ఉన్నారు వాళ్ళు. ఏమైనా కానీ అబ్బా ఏమన్నా సరే అని ఈ సంవత్సరం మా గల్లీలో అయితే ముసలు చచ్చిపోయారా. కొంచెం జరుగు పెద్ద మనిషి, కొంచెం జరుగు 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 చలి చలి పెడతాను. ఊర్లలో ముసలు ఇక మనం చిన్నప్పుడు నేను చదువుకునే టైంల స్కూల్లో ఉన్న టైంలో మేము చిన్నప్పుడు చదువుకునే టైం అన్నా పొద్దు పొద్దునే తెల్లారుజాము లేపేది, మా రియాక్షన్ ఎట్టుండేది అప్పుడు. అరే ఉట్ స్కూల్ అవాయిడ్ అవాయిడ్ చేస్తారు స్కూల్ ని. చల్ నికల్ బాత్రూమ్ పద, బాత్రూమ్ పద, డబ్బాలు తానే తాడు. డ్రెస్ వేస్తారన్నా గీడదానికి నిక్కలు ఉండేది, కానీ చలిలో బ్యాగ్ వేసుకొని పోవాలి ట్యూషన్ పోవాలి. ట్యూషన్లో టీచర్లు ఎట్లా ఉండేటోళ్ళంటే కింద కూర్చోబెడతారు, బండలు చల్లగా ఉంటాయి. టీచర్ కూర్చుంటే వాటర్ వెరీ కూలింగ్ టీచర్, టీచర్ మాత్రం మొత్తం బొంత కప్పుకొని కూకుంట. చదువు చదువు చదువుతానా. ఏ వాట్ ఆర్ యు స్టడీ, వాట్ ఈస్ హూ టీచర్ టీచర్. అది చలికాలం అన్నా ఏదైనా దెబ్బ పడింది అనుకో సర్ర అంటది, అట్లే గింత పెద్ద స్కేర్ ఉంటుంది. టర్న్ టర్న్ టీచర్ 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 మొత్తం మాకు స్కూల్లో కూర్చుంటే మొత్తం సర్ర అనేది అన్న. కొన్ని కొన్ని చలికాలం పెళ్ళిళ్ళు అయితే అన్న అప్పుడు ఎట్లుంటుంది సిచ్యువేషన్. అరే గానీ రా, ఇడు పెళ్లి కూతురనా, నేను పెళ్లి కొడుకు కూసరా, పంతులు కూడా నేనే చేస్తా, పంతులు గారిది కూడా. నాయన జీలకర్ర బెల్లం పెట్టుకో, జీలకర్ర బెల్లం పెట్టు. పంతులు గారు కొంచెం వేడి చేసుకున్నారు జీలకర్ర బెల్లం. పెట్టు పెట్టు కాదు దొక్క, ఫస్ట్ నువ్వు దొక్కే కాదు. వెరీ కూల్ మ్యాన్, ఐఎమ్ నాట్ మ్యాన్ ఉమెన్. అయినా తాళి కట్టు తాళి కట్టు. నైట్ సో
భవనం అన్న సోమరాత్రి ఎట్టుంటది. ఓరే ఓరే పాలా ఇది గడ్డ పాలు పాలా సర్లే హీరో శోభనం అయినట్టే ఇంకా బెడ్షీట్ లేరు బెడ్షీట్ కప్పుకోమని అనుకుందాం. నేను మా అమ్మకి చెప్తా, నేను మా అమ్మకు అయ్యకి చెప్తా, నేను పెళ్లి చేసుకుని అంటే నీతో చేసిర్రు, ఇటు బెడ్షీట్ ఎనికి చచ్చుడు ముసలి చేసేది లేదు పీకేది లేదు కానీ బెడ్షీట్ కోసం చచ్చాడు. చలికాలం ఇట్లా బాధలు ఉంటాయన్నా.